రోనోక్ ఐలాండ్ ఇన్ నార్త్ క్యారోలైన రోనోకే ద్వీపంలోని నార్త్ కరోలినా ఓటర్ ఒడ్డున ఉన్న ఒక ద్వీపం ఇది న్యూవరల్డ్లో మొదటి ఇంగ్లీష్ సెటిల్మెంట్ యొక్క ప్రదేశంగా ముఖ్యమైన చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది పదహారవ శతాబ్దం చివరలో ఆంగ్లేయులు రోనోకే ద్వీపంలో రోనోకే కాలనీ అని పిలువబడే రెండు కాలనీలను స్థాపించారు రోనోకే ద్వీపంలో కాలనీని స్థాపించడానికి మొదటి ప్రయత్నం ఒకటి ఐదు ఎనిమిది ఐదులో సర్ వాల్టర్ రాలీచే చేయబడింది అయితే ఈ ప్రారంభ పరిష్కారం అనేక సవాళ్లను ఎదుర్కొంది స్థానిక స్థానిక అమెరికన్ తెగలతో విభేదాలు మరియు సరఫరాల కొరతతో సహా చివరికి సెటిలర్లు ఇంగ్లాండ్కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు ఒకటి ఐదు ఎనిమిది ఏడులో రాలీ నూట పదిహేడు మంది పురుషులు మహిళలు మరియు పిల్లలతో కూడిన బృందాన్ని పంపడం ద్వారా రోనోకే ద్వీపాన్ని వలసరాజ్యం చేయడానికి రెండవ ప్రయత్నం చేశాడు జాన్ వైట్ కాలనీకి గవర్నర్గా నియమించబడ్డాడు వారు వచ్చిన కొద్ది కాలానికే గవర్నర్ వైట్ కుమార్తె ఎలియనోర్ డేర్ వర్జీనియా డేర్ అనే కుమార్తెకు జన్మనిచ్చింది ఉత్తర అమెరికాలో జన్మించిన మొదటి ఆంగ్ల బిడ్డగా అవతరించింది క్లిష్ట పరిస్థితుల కారణంగా కష్టాల్లో ఉన్న కాలనీకి అదనపు సామాగ్రిని పొందేందుకు గవర్నర్ వైట్ ఒకటి ఐదు ఎనిమిది ఏడులో ఇంగ్లాండ్కు తిరిగి వచ్చాడు అయినప్పటికీ అతను చివరకు ఒకటి ఐదు తొమ్మిది సున్నాల్లో రోనోకే ద్వీపానికి తిరిగి వెళ్లగలిగినప్పుడు అతను ఆ స్థావరం వదిలివేయబడ్డాడు చెట్టులో చెక్కబడిన క్రోటోవాన్ అనే పదం మాత్రమే మిగిలి ఉంది రోనోకే కాలనీ యొక్క విధి మరియు దాని నివాసుల ఆచూకీ ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది దీనిని ఈ రోజు వరకు ది లాస్ట్ కాలనీ అని పిలుస్తారు నేడు రోనోకే ద్వీపం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం మరియు మాంటియో పట్టణానికి నిలయం ఇది రోనోక్ కాలనీ చరిత్రను సంరక్షించే ఫోర్ట్ రాలీ నేషనల్ హిస్టారిక్ సైట్ వంటి చారిత్రక ప్రదేశాలతో సహా వివిధ ఆకర్షణలను సందర్శకులకు అందిస్తుంది ఈ ద్వీపం ది లాస్ట్ కాలనీ ఔట్డోర్ డ్రామాను కూడా నిర్వహిస్తుంది ఇది ప్రారంభ ఆంగ్ల స్థావరాల కథను మరియు వలసవాదుల అదృశ్యం చుట్టూ ఉన్న రహస్యాన్ని వర్ణించే థియేట్రికల్ ప్రొడక్షన్ అదనంగా రోనోకే ద్వీపం దాని సహజ సౌందర్యం వన్యప్రాణులు మరియు బహిరంగ కార్యకలాపాలకు ఉన్న అవకాశాలకు ప్రసిద్ధి చెందింది ఇది విహారయాత్రకు ఇష్టపడే ప్రదేశంగా మారింది